చిత్తూర్ నగరంలో పరిశుద్ధ పనుల నిర్వహణలో పరిశుద్ధ కార్మికుల కృషి అనలేనిదని చిత్తూర్ ఎమ్మెల్యే అరుణ్ శ్రీనివాసులు చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలోని పరిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నగరపాలక సమావేశ మందిరంలో నగర మేయర్ ఎస్ అముద అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూర్ ఎమ్మెల్యే అరుణ్ శ్రీనివాసులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్-19 పరిస్థితుల్లో నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. కార్మికుల కృషి ఫలితంగానే నగరం పరిశుభ్రంగా ఉందని, మున్ముందు చిత్తూరు నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. నగర మేయర్ ఎస్ అముద మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు నగరపాలక నుంచి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తామన్నారు. వారి కృషి ఫలితంగానే నగరంలో పరిశుభ్రత నెలకొంటుందని కొనియాడారు. నగర కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు అవుట్ స్టోరింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు చెప్పారు. ఆ ఐటమ్స్ అన్నీ కూడా రేపు మీకు సోమవారం నాడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా సబ్బులు, నూనెలు లాస్ట్ ఇయర్ కొద్ది మందికి రావాల్సింది, 279 జీవోలో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది కూడా పెడుతున్నాం. ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది లాస్ట్ టైం మన మేయర్ మేడం వారు ముందుగా ఇచ్చారు, ఆ రకంగా ఇచ్చింది సంవత్సరం కాకనే మళ్ళీ ఈ సంవత్సరం కోటా కూడా మీకు రావాల్సినవన్నీ కూడా అన్ని టెండర్ పెట్టాం, అవి కూడా వస్తాయి. ఒక 20 డేస్ 30 డేస్ లోపల మీకు డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే సప్లై కావాలా, ఈ కరోనా వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది కూడా మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయకుండా మీకు అన్నిటికీ కావాల్సినవన్నీ ఇస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు రావాల్సిన విషయంలో మన కార్పొరేషన్కు పొదుపు ఏం లేదు, కావాల్సినంత విధంగా మీకు రావాల్సినవన్నీ కూడా ఒక్క ఐటెం కూడా వదలకుండా అన్ని ఐటమ్ ఇప్పిస్తాం. బాగా చేస్తున్నారు, మరింత బాగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదే ఒపీనియన్తో పట్టణ ప్రజలు ఉన్నారు. మన మీరెంతో కష్టపడ్డారు, ప్రభుత్వము మిమ్మల్ని ఎన్నుకొని మీకు కావలసిన సౌకర్యాలు అందిస్తున్నారు. సార్ చెప్పినట్లు మీకు వచ్చే సంవత్సరాన్ని కూడా మీకు అందించిపోతున్నారు. చాలా మాకు సంతోషంగా ఉంది. జై జగనన్న, జై జై జగనన్న. పారిశ్రామిక హెల్త్ సెక్షన్లో పనిచేస్తున్న పరిశుభ్రతను పరిశీలిస్తూ పరిశుభ్రాన్ని చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఇది గవర్నమెంట్ ఆనవాయితీగా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి రెండు మూడు చీరలు, అదేవిధంగా జాకెట్లు, టవల్స్, సోపులు, నూనె, ఇంకా కావాలి మిగతా చప్పల్స్, మీకు బ్లాంకెట్స్ ఇంకా ఏవో కూడా అవి కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చీరలు, టవల్స్ మీకు పంపిణీ చేస్తున్నారు. ఇది మీరు చేసే పనికి చాలా చిన్న కానుక, అయినా మీరు చేసేది గొప్ప పనులు చేస్తున్నారు. ప్రతిరోజు చిత్తూరు పట్టణం ఈరోజు పరిశుభ్రంగా ఉందంటే మీరే కాదు, మీరు మీతో కూడా పనిచేసే సోదరి కార్మిక మహిళా సోదరులు అందరూ కూడా చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా ఈ సంవత్సరం 4 నెలల కాలంలో కూడా చాలా మనకి ఎక్కడ రిమార్క్స్ లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతోంది, మీరందరూ సీనియర్లు, మీ కిందనే జూనియర్లు కూడా మీరు పనిచేస్తూ మీరు పని శుభ్రంగా చేయాలని ఒక చిత్తశుద్ధితో ప్రభుత్వం మనల్ని గుర్తించి మనకు అన్ని విధాల జీతాలు కానీ మిగతా సదుపాయాలు కానీ కల్పిస్తున్నాయి. ఇవన్నింటి కూడా గుర్తుపెట్టుకునేసి అదే ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మీరందరూ వాళ్ళకు కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం